తెలంగాణ కొత్త సర్కారులో ఆ ఇద్దరు బాసులను తప్పిస్తారా ఒకవేళ తప్పిస్తే కొత్తగా వచ్చేవాళ్ళెవరు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని నడిపే రెండు పోస్టుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున లాబింగ్ మొదలైంది అన్న వార్తల్లో నిజమేంత కొత్త వాళ్ల నియామకం విషయంలో ఎదురయ్యే ఇబ్బందులేంటి ఉన్న సాధ్య భారీ ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు మార్పులు ఉంటాయని తెలుస్తోంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఐఎస్ శేషాద్రిని నియమించారు అయితే ప్రస్తుతం అత్యంత కీలకమైన ఇంకా చెప్పాలంటే రాష్ట్ర పరిపాలనకు రెండు లాంటి సీఎస్ డీజీపీ పదవుల కోసం పెద్ద ఎత్తున లాబింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న సీఎస్ శాంతికుమారి కేసీఆర్ హయాంలో నియమితులయ్యారు డీజీపీ రవిగుప్తను ఎన్నికల కమిషనర్ నియమించింది అయితే ప్రస్తుతం వీరిద్దరిని మార్చే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీంతో త్వరలో రాబోయే ఆ ఇద్దరు ఎవరన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర క్యాడర్లో ఆ స్థాయి సీనియర్స్ గా వసుధా మిశ్రా శశాంక్ గోయల్ సునీల్ శర్మ రామకృష్ణరావు అరవింద్ కుమార్ ఉన్నారు వీరిలో వసుధా మిశ్రా అశోక్ కుమార్ కేంద్ర సర్వీసులు ఉన్నారు సునీల్ శర్మ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు రామకృష్ణారావు ఆర్థిక శాఖను అరవింద్ కుమార్ మున్సిపల్ ను నిర్వహిస్తున్నారు వీరిలో రామకృష్ణారావు అరవింద్ కుమార్ పేర్లు సీఎస్ రేసులో బలంగా ఉన్నాయి ఇంకో ఒకరిద్దరి పేర్లు కూడా ప్రచారంలో ఉన్న తెలంగాణ నుంచి వచ్చిన ఏకైక అధికారి రామకృష్ణారావు ఈ పరిస్థితుల్లో కొత్త సీఎస్ ఎవరన్నా ఉత్కంఠ పెరుగుతోంది మరోవైపు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీని కూడా మారుస్తారు అని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రవిగుప్త డీజీపీగా ఉన్నారు ఎన్నికల కమిషన్ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేశాక బాధ్యతలు చేపట్టారు రవిగుప్త ఆయనను కొనసాగిస్తే ఓకే లేదంటే రాజీవ్ రతన్ సివి ఆనంద్ జితందర్ పేర్లు పరిశీలిస్తున్నారంటూ పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల దాకా డీజీపీని మార్చకపోవచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో సివి ఆనంద్ కు ఇచ్చినా ఎంపీ ఎలక్షన్స్ నాటికి ఆయన్ని తప్పించాల్సి ఉంది ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆనంద్ ఆకస్మికంగా బదిలీ చేసింది ఈసీ అలా ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్ మరో ఎన్నికల పొజిషన్లో ఉండటానికి నిబంధనలు ఒప్పుకోవు దీంతో ప్రస్తుతానికి రవిగుప్తను కంటిన్యూ చేస్తారా లేక కొత్త డీజీపీని తెచ్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది అలాగే పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులకు కూడా స్థానచలనం తప్పదంటున్నారు గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులను లోప్లైన్లోకి పంపేందుకు రంగం సిద్దమయ్యిందని అలాగే ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించే అధికారులకు మంచి పోస్టింగ్లు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు